సరిగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. కొన్ని మన సమస్యలు నేను మీకు వాటిని ఇస్తాను, మీకు నేను వచ్చేసి వాయిస్ ఇస్తాను. బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. నష్టాలు ఉంటాయని తెలుసు, ఎలా పస్తులు ఉన్నాయని తెలుసు. ఎందుకంటే నా స్నేహితులు నాతో పాటు చదువుకునేవాడు, నాతో పాటు స్కూల్లో నాకు నష్టాలు కాదు గమనించేవాడు. వాడు స్కూల్ ఫీజులు కట్టడానికి అనుకున్న ఇబ్బందులు కానీ సరైన మధ్యాహ్నం కూడా భోజనాలు ఇచ్చినప్పుడు వాళ్ళ మందికి భోజనాలు లేకుండా ఖాళీగా వచ్చేవారు. వాళ్ళ క్యారియర్ మీరు అర్థం చేసుకొని మనోరాజేసుకోవాలనుకుంటూ కూడి తిండి తినేవాడు. ఏంటంటే మా ఇంట్లో డబ్బులు లేదని చెప్పాను నా స్నేహితులు కొంతమంది. ఆ చిన్న ప్రవేశం నాకు ఇంకా గుర్తు ఉన్నానంటే కారణం మీరు పెద్ద పెద్ద పారిశ్రామిక ఉత్పత్తులు కానీ కంపెనీలు కానీ మీ బ్రాండ్ అంబాసిడర్ ఉండొచ్చు. కానీ నేను చిన్నగా ఎందుకున్నానంటే నాకు వాటి ఒప్పుడు నా కోటి డబ్బులు వస్తాయి. కానీ నాకు కోటి సంపాదన తృప్తి లేదు, కోటి సంపాదన ఆత్మశాంతి లేదు. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వారికి అండగా నిలబడితే నాకు చాలా అదే పదే మీరు ఎందుకు రుణానికి వస్తాం ప్రజలు. ఈ రోజు నేను ఒక్క కులం గురించో కొన్ని కులాల గురించో కాదు, మన సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. మనది కుల ఆధారిత సమాజం, అంటే మన వృత్తుల కులాల ఏర్పడిన సమాజం మనది. అందుకని మన దీన్ని ప్రతిసారి ఏదో చెప్తాను చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. మళ్ళీ ఈ మనకు సంస్కృతి ఒక సంస్కృతి ఏర్పడుతుంది మనకి. ఫ్యూచర్ లో రాజకీయాలన్నీ ఏవైతే సంస్కృతిగా పరిశుద్ధం అయితే వస్తే రాజకీయాలు గమనించాలి. మనం ఎందుకు చెప్తున్నానంటే మనం విశ్వరాకులు ఎదుర్కొనే వాళ్ళు కాదని నన్ను కంపేర్ చేస్తే నాకు ఇబ్బంది ఉంది. నేను చాలా గర్వపడతాను ఆ మాటకి. ఎందుకంటే ప్రపంచంలో కానీ సమాజంలో కానీ శక్తిని శుభ్రపరిచే వాళ్ళే లేకపోతే ఈ సమాజం ఏం పరిస్థితి. నువ్వు ఎన్ని రాత్రులు తీసుకున్నావు అన్నా కానీ ఎలాంటి పరిస్థితులు నన్ను అన్నా కానీ నేను చాలా గర్వంగా తీసుకున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ నా బలవంతుడు శుభ్రపరిచే పని ఇచ్చాడు. అందుకు నేను బలవంతుడు మన రాజకీయ వ్యవస్థలో నాయకులందరికీ అర్థం చేసుకోవాల్సింది, ఏ పనికైనా సరే వృత్తి తాలూకు మర్యాద ఇవ్వాలి. డిగ్రీ ఆఫ్ లేబర్ అంటాం మనకి. కొన్ని వాడికి బాగున్నాయి కదా అని చెప్పి సామెతలు ఎలా పడితే వాడేస్తే కులాలు కించపరిచినటువంటి దయచేసి మీరు వాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి మన మనంగా ఈ సభలో మీరు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా మంది బాధ కలిగిస్తుంది. అందరూ నాలుగో దాన్ని ఒక బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించరు, చాలా బాధలు పడతారు. అందుకని దయచేసి మీరు కంపేర్ చేసినప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీరే మన వృత్తి కులాలకు కానీ మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు గౌరవం ఇవ్వలేనప్పుడు
మరి మీరే అందాలను రక్షిస్తారని చెప్పి, మీరే సంరక్షిస్తున్నారు అని చెప్పి మీరు దాన్ని కించపరిస్తే అది చాలా బాధ కలిగించే విషయం. అలాంటప్పుడు మీరు ఎలా న్యాయం చేస్తారన్నది ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది.